తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల ముఖ్య నాయకులు జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితులు, సంక్షోభాలు వస్తుంటాయి, పోతుంటాయని, తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. ఈ క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి భరోసాగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. 3 వారాల క్రితం మరి ఒక అక్రమ కేసుని నా మీద బనాయించి 1 వారం పాటు నన్ను జైలు పాలు చేసినప్పుడు నాకు బాసటగా, అదేవిధంగా ఒక సంక్షోభ సమయంలో మా కుటుంబానికి బాసటగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అందరూ కూడా నిలబడటం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలి అంటే కూడా పోలీసు ఆంక్షలు విధించి కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూనే నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేసి, మరి ఏదైతే 15 రోజుల క్రితం నేను జైలు నుంచి రిలీజ్ అయ్యే సమయంలో ఆ రోజు నియోజకవర్గం మొత్తం ముఖ్యమైన కార్యకర్తలందరినీ హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం వచ్చి నాకు స్వాగతం పలికి వారి సంఘీభావాన్ని తెలియజేయడం కూడా జరిగింది. ఈ విధంగా 1 వారం పాటు అడుగడుగున అనుక్షణం నా కుటుంబానికి, నాకు బాసటగా నిలిచి నాకు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎస్వనాయుడు గారికి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ పేరు పేరున సరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. చేసినప్పటి నుంచి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కోవడం జరిగింది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆ రోజు 1970 నుంచి 1983 వరకు మోడవాడి గారు ఎదుర్కొన్న సంక్షోభాలు బహుశా ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండను. అటువంటి సందర్భాల్లో మరి 1981లో ఆయన 1973లో అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు కానీ మా కుటుంబ సభ్యులు, అంటే మా ఫ్యామిలీ కాకుండా మా అన్నదమ్ముల కుటుంబాలు,